పరిటాల వర్సెస్ వరదాపురం, టీడీపీలో ధర్మవరం పోరు, తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం ఘర్షణలు మొదలైపోయినట్లున్నాయి. దీనికి తాజా ఉదాహరణ అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇద్దరు నేతల మధ్య జరిగిన ఘర్షణే. నిజానికి ఘర్షణ రెండు వేర్వేరు పార్టీల నేతల మధ్య జరిగిన, ఇద్దరు చంద్రబాబు నాయుడుకు సన్నిహితులు కావడమే ఇక్కడ కీలక పాయింట్. ఇంతకీ విషయం ఏంటంటే, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. రాబోయే ఎన్నికలలో ధర్మవరం నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. కాకపోతే ఏ పార్టీ అన్నదే తేలలేదు. టీడీపీ జనసేనతో పొత్తుంటే బీజేపీ అభ్యర్థిగానే పోటీలో ఉంటారు, లేకపోతే టీడీపీలో చేరి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తారు. ఈ మేరకు చంద్రబాబు నుంచి సూరికి హామీ దక్కిందని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ధర్మవరం నుంచి పోటీ చేయడానికి పరిటాల శ్రీరామ్ రెడీ అవుతున్నారు. గడిచిన 5 ఏళ్లుగా శ్రీరామ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. రాప్తాడు నుంచి తల్లి పరిటాల సునీత ధర్మవరం నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే శ్రీరామ్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పరిటాల ఫ్యామిలీతో భేటీ అయిన చంద్రబాబు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకే టికెట్ ఇస్తానని చెప్పేశారట. దాంతో ఇప్పుడు పరిటాల కుటుంబం భగ్గుమంటోంది. కారణం ఏంటంటే, సూరికి టికెట్ ఇచ్చే ఉద్దేశంతోనే చంద్రబాబు తమ 2 టికెట్లలో ఒకటి కోత పెడుతున్నట్లు పరిటాల కుటుంబం మండిపోతోంది. సరిగ్గా ఇదే సమయంలో న్యూఇయర్ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గం ముదుగొబ్బ మండలంలో సూరి పేరుతో పెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిల్లో సూరితో పాటు చంద్రబాబు, లోకేష్ ఫోటోలు ఉన్నాయి. ఫ్లెక్సీలను చూడగానే మండిపోయిన శ్రీరామ్ మద్దతుదారులు వాటిని చింపేశారు. దాంతో 2 వర్గాల మధ్య పెద్ద ఘర్షణ అయింది. పోలీసులు జోక్యం చేసుకుని 2 వర్గాలను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. సూరిని చంద్రబాబే ఎంకరేజ్ చేస్తున్నారనేది శ్రీరామ్ మద్దతుదారుల ఆరోపణ. సూరిని టీడీపీలోకి చేర్చుకోవద్దని ఇప్పటికే పరిటాల ఫ్యామిలీ చంద్రబాబుతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సూరికి టికెట్ ఇచ్చే ఉద్దేశంతోనే చంద్రబాబు తమ టికెట్లో కోత పెడుతున్నట్లు పరిటాల ఫ్యామిలీకి అర్థమైపోయింది. మరి ఈ విషయం ఏమవుతుందో చూడాలి.